బొండలు కొడుతున్నా. బొండం కాదు నీ పిండం. ఈ ఎండలు బాగా ముదిరిపోయి కొట్టండి. అలాగే పట్టుకో ఇదే బొండం కాదు గోపాలం గారి తలకాయ. ఓహో కలుముసుకో కలుముసుకో. ఒక్క ఏటో తగ్గాలి. రే గోపాలం నీ కోపం కారణం ఏంటి బాబు? నాకంత వీజీగా కోపం రా. అవును కానీ వస్తే ఓ పట్టాన పోదు. అవును నా సీతను గోపాలం గారు గుళ్ళో చేయించుకున్నారా? మీరు ఆవేశంలో నా తలకే నరికేసేలా ఉన్నారు. ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను, ఆవేశం అంత మంచిది కాదు. ఆలోచన పెదాలం. సీతకి గోపాలం గారు అంటే అసహ్యం కలగాలి. గోపాలం గారి పొరుగు గంగలో కలవాలి. అది నేను చెప్తాను. అదంత ఈజీ కాదు. ఒకవేళ ఈ పని చేసినట్టు ఊళ్ళో తెలిస్తే జనం మనం కలిగి చెప్తారు. బాబులే పంచురు ప్రీ మత్తనా, ఈ జన్మానికి బుద్ధి రాదురా. ఎల్లే దూరపోయాడో తెలుసు కదా, ఒక టెప్పి ఎలా సావచ్చుగా. ఇప్పుడు పంచరేందుకి బాబులే? అయితే తొందరగా పంచరాయి. పాపలేదు, ఇప్పటికే జల్లిలాగా సిల్లు పడిపోయింది. రావులు పాలన జాతరకి వెళ్ళి కొత్త రూపు కొనుక్కో చేయాల్సిందే. ఒరే అబ్బులు ఏరా ఎలా తయారీ పొంగలాగా ఈ అదొబండి అమ్మేకూడదే. అమ్మేయాలా? అమ్మితే టూపు దేని మీద తిరుగుతా అనుకుంటున్నదే? ఎంత బండి మీద దీనికి అన్నాయి అట్ల బండి నాకెందుకులేదు. అడిగి కాచిన గేవరం ఇలాగే ఉంటది. దొరబాబు ఉద్గెట్టవాలేదు. సూరిబాబు మా సీలు సుబ్బారా బావా వచ్చి అది కారు కొంటారన్నాడు. కారు తిరిగితే నేను కొంటాను కారు. ఎవర్రా కారు కొత్తకు వచ్చింది? నువ్వేనా? అవును. ఏం కారు బాబు? పక్కరా కొట్ట గోపాలం. ఏంటి అలా రాసుకుని నడుస్తావు? కొంచెం దూరంగా నడు. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ప్రేమించుకుంటున్నావు అనుకుంటారు. ఏ తప్ప ప్రేమించుకుంటే మాత్రం దేశం అంతా టమ్కేయాలా? నా ఇష్టమయ్యా. ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, నేను గోపాలం తల్లి. నీకు నమస్కారం. అబ్బా ఊరుకో గోపాలం, రేపు మాతో పెళ్లి చేసుకోబోతున్నావు. మాసం తిట్టినా ఎముకలు మెడ కట్టుకు తిరుగుతా? ఎముకలు కట్టుకోరు, తాళి కట్టుకుంటారు కదా. ఈ తాళి ఒకటి ఇప్పుడే ఇలా ఉంది. రేపు పెళ్ళైతే నా ప్రాణాలు కొరుక్కు తింటారు బాబు. కొరుక్కు తింటానయ్యా, అలా తింటే నాకు ఇష్టం. ఇష్టం లేకపోతే ప్రేమించడం మారాయి. అయినా నీలాంటి పిరికోడికి ప్రేమ దోమ ఎందుకు? దండగా రేపు నీ మాయా ఎరా అంటూ ఏం లేదు మాయా అని అడిగిపోయేవాడికి. నీకు ప్రేమేంటి నా తెలియదు ఎక్కువగానే. ఇదో నీకన్నా ముందు వెళ్తున్నా చూడు, ఆ దొరబా నయ్య ఇప్పుడు అయితే చాలు చదువుకున్నట్ట తన తాళి. ఆగాను. ఏంటయ్యా? ఇల్లు ఆడి చేత కట్టించుకో తాళి. నీ సలహా నాకే అక్కర్లేదు, ఆడి చేత కట్టించుకుంటా తాళి. గుణాల సంగతి చూడండి, మంట సంగతి చూడండి, ఒక జుబ్బ తీసిన గప్పండి. ఏట్రా మీ రొట్టి తిరిగి బ్యాంకులో పడింది. ఏట్రా ఆ సీత? సీత ముందు 10 రూపాయలు కొట్టిందండి. ఆ సీత గోపాలం గారు గొడవ పడుతుంటే ఇప్పుడే వెళ్ళొచ్చాను. దొరబాబు చేత తాళి కట్టించుకుంటానని సీత కట్టించుకునే పోయాలి గోపాలం గారు అంటుంటే వెళ్ళొచ్చారు. ఇంకా పెద్ద మనిషి ఉన్న పిల్లం మీద రొట్టు. మీరు అర్జెంట్ గా పసుపు తాళ్ళు రెడీ చేసుకుని చేత్తో పట్టుకుని ఉండండి, ఈ లోపల నేను టైర్ రిపేర్ చేసుకుని వచ్చేస్తాను. ఓకే. Thank you.
అంటే కాబట్టి ప్రతి ఒక్క మెల్లని కట్టేసిలా ఉన్నావు తాలే. అదే కట్టలేదు అనమాట. ఏ ఎక్కడ్రా రాత్రి అంతా కాసు కూర్చున్నానా సీతరాందే భయదేవరే ఏడదన కట్టమే దొరబాబు అని వస్తుందా మనమే దూకుడుతో తెలియ కట్టేవాలి. అబ్బా ఎవరండి సీత నీ జడేమో నల్లగా ఉంటుంది నీ పెదేలేమో ఎమ్మగా ఉంటాయి నీ మెడేమో పచ్చిగా ఉంటుంది సీత నువ్వంటే అంటే ఈజీగా నీ మెడ తాలిగట్టాలి తాళి కడతావా మహందుడు కొండమచ్చిన నా సంగతి నీకు తెలియదు నేను అసలు కవర తిరిగి మెలకు దీని ఏం చేయను మెల కట్టుకో గోపాలం ఏం చేస్తున్నావు టెలిగ్రామ్ మొన్నటి వాయిస్తున్నాను అబద్ధం చెప్తే ఆడపిల్లలు పుడతారు ఎంతమంది 16,000 మంది అవును రాత్రి బాగా నిద్ర పట్టింది అనుకుంటాను కమగా నిద్ర పట్టింది మరి కన్నరగా ఉన్నాయి నాకు ప్రపంచాన్ని చూస్తే కన్నరా మా గుడారైతే నక్కొస్తుంది తీయటి చెరుకు పిల్ల బొగ్గ కొరకడానికి వచ్చి ఉంటుంది తెల్లారి గట్ట నా మెడ మీద ఏదో మెత్తగా పాకినట్టయితేని పావుంటుంది పావుతో కాటేసేది కదా తిట్టుకున్నట్టు అనిపించింది నీ జడం చూసి ఆడపావుకుని పెన వేసుకు పడుకోవడానికి వచ్చి ఉంటుంది నువ్వు అందమైన చెప్తావే అబద్ధాలు నీతో తాజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కౌవేస్తున్నది చలి రాత్రి కౌవేస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి